నమస్కారం అండి. నా పేరు బత్తిన రామకృష్ణ. మా నాన్నగారి పేరు బత్తిన లింగయ్య గారు. మాది కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతాయపేట గ్రామము. మేము గత వ్యవసాయంలో 20 సంవత్సరాల మంది అనుభవం ఉంది. మేము ఫస్ట్ ఎంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి రైతు కాడ విత్తనాన్ని మాత్రం సరైన విత్తనాన్ని ఎంచుకోవాలి. ముందర రైతు అన్నవాళ్ళు, నేను మారుతి రకాన్ని ఎంచుకున్నాను. నేను 15 ఎకరాల్లో మారుతి రకాన్ని ఎంచుకున్నాను. ఈ రకం 20 కిలోలు కొట్టే ఎకరానికి. అంటే పలసన వేయడం వల్ల ఏమవుద్ది అంటే చెట్టు దృఢంగా వచ్చి గాలి తోలి దాన్ని పుష్కలంగా చెట్టు పెరిగిద్ది. ఈ రోటావేటర్ వేయడం వల్ల ఏమవుద్ది అంటే మనకు కలుపు రాదు. ఏది కలుపు రాకపోతే మూడు ఏముండదు కాబట్టి చేను గాలి వేసుకుని తొందరగా పెరగడానికి అవకాశాలు ఉంది. మేము ఫస్ట్ వారానికి మొలకెత్తేసి ఒక 2 ఆకులు స్టేజ్లోకి వచ్చేస్తాయి. 15 రోజుల నుంచి 25 రోజుల మధ్యలో ఏమవుద్ది అంటే మారాకేస్తుంటారు. ఆ స్టేజ్లో ఏం చేయాలంటే ఫస్ట్ మేము పిచికారీ చేసేటప్పుడు నేను వేప నూనె M45 కలిపి ఫస్ట్ సారి స్ప్రే చేశాను. అక్కడ తర్వాత అక్కడి నుంచి మారాక నుంచి పలవ కొమ్మ తొడిగిద్ది. ఆ కొమ్మ స్టేజ్లో ఏం చేశానంటే అక్కడి నుంచి 10 రోజులకి అంటే 35 రోజుల స్టేజ్లో నేను కొమ్మ తొడిగే స్టేజ్లో అప్పుడు మళ్ళీ నేను ఆవులు గేదెలు పెంచుతాను. అప్పుడు నాకేమవుద్దంటే నాకు ఆవులున్న ఆవు మూత్రాన్ని దీన్ని సేకరించి దాన్ని వేప నూనె కలిపి 2వసారి స్ప్రే చేశాను. చేయటం వల్ల ఏమైందంటే నాకు చేను ఏ తెగులు ఒక దోమగా పేను బంక కానీ పురుగు కానీ ఏది ఆశించట్లేదు. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ స్టేజ్లో ఏం చేయాలంటే ఈ 35 రోజుల స్టేజ్లో మన వరి మాగాణాల్లో మనం నీళ్లు పెట్టుకోవాలి. నీరు అద్దడం ఉండదు కాబట్టి చిన్న మొక్క స్టేజ్లో బోదుల్లోనే ఓగు చేలు ఓగు తడపకూడదు. మనం ఏంటంటే వేరుశెనగలు వేసుకునే బోదులు లాంటివి వేసేసుకుని ఆ బోదుల మధ్యలో నీళ్లు పెట్టేసుకోవడం వల్ల ఏమవుద్దంటే మనకి ఈ బోదుల్లో నీళ్లు గ్రహించడం వల్ల ఏమవుద్దంటే కింద నుంచి గ్రాడ్యువల్గా నీరు తీసేసుకుంటుంది. తీసేసుకుని ఎక్కువ రోజులు ఉంటుంది మనకి. మనం దానివల్ల ఏమవుద్దంటే అక్కడి నుంచి చేను ఎంత పుష్కలంగా పెరగాలో అంత ఇదిగా పెరిగింది. నీరు అంతా తీసేసుకుని ఈ గాలి తోలడం వల్ల ఎక్కువ తక్కువ విత్తనం కొట్టడం వల్ల ఏమవుద్దంటే మనకు బాగా తీసుకుంటుంది. అప్పుడు పుష్కలంగా చెట్టు పెరుగుతూ ఉంటుంది. 45 రోజుల స్టేజ్లో వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పూత రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ పూత స్టేజ్లో మనం అప్పుడు మనం అక్కడి నుంచి పెస్టిసైడ్స్కి వెళ్ళవచ్చు. ఎందుకంటే పురుగు మందులు కొట్టుకోవాలి అక్కడి నుంచి. మనం ఏంటంటే క్లోరో 50 తర్వాత సాఫ్ ఈ రెండు కలిపి యూజ్ చేస్తాం. యూజ్ చేసినప్పుడు ఆ స్టేజ్లో ఏమవుద్దంటే ఈ పూత కానీ ఈ పురుగు కానీ ఈ తెగులు కానీ ఈ పనిచేస్తాయి కాబట్టి మళ్ళీ మొక్క గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. తర్వాత స్టేజ్లో అక్కడి నుంచి 55 రోజుల స్టేజ్లో అంటే అక్కడికి చిన్న పెద్ద పడతాకి సిద్ధంగా ఉంటుంది. 55 రోజుల స్టేజ్లో పూత అయితే పుష్కలంగా వచ్చింది. 55 నుంచి మాకు 65 రోజుల మధ్యలో మా గరువు ఏరియాలో ఇసుక నేల ఏరియాలో బాగా పుష్కలంగా పూత వస్తుంది. ఆ టైంలో నిలుపుకోవాలి. పురుగుని ఆశించనికుండా చేయాలి, ప్లస్ పూత నిలబెట్టుకునేటట్టు చేయాలి. అప్పుడు మంచు కాడ విపరీతమైన మంచు పడుతూ ఉంటుంది. ఆ బంక మంచుని దాన్ని తట్టుకుంటా కాడ మనం సస్యరక్షణలో అప్పుడు మనం ఏం చేయాలంటే చూసుకోవాలి. ఏది నాటి పోయేసుకుని తర్వాత మనం ఏదన్నా కెమికల్ పురుగు అదే మన ఫేమ్ కానీ యాంబిల్గో కానీ ఇట్లాంటి పెస్టిసైడ్ మాత్రం చాలా తక్కువగా కొట్టుకుంటా యూజ్ చేయడం వల్ల ఏమవుద్దంటే పుష్కలంగా విపరీతంగా వచ్చింది. అప్పుడు 70 నుంచి 75 రోజుల మధ్యలో చూడండి, ఇది 70 నుంచి 75 రోజుల మధ్యలో ఉందో ఈ చెట్టు చూసుకోండి ఒకసారి మీకు ఎలా వచ్చిందో. కాయలు కానీ పూత కానీ పూత కాడ ఎంత పుష్కలంగా ఉందో చూడండి. పూత ఉంది చూసారా? ఈ పూత ఒకటి కాడ మిస్ అవ్వదు కాయ కింద. ఎందుకంటే పూత మనం కొట్టే ఈ ఆర్గానిక్ కొట్టడం వల్ల ఏమవుద్దంటే ఈ పూత అన్నది చాలా పుష్కలంగా వస్తుంది. ఇది తల్లిపాలు తాగినోడు తల్లిపాలు తాగినోడే, మన కెమికల్ పాలు తాగినోడు కెమికల్ పాలు తాగినోడే. దానికోసం మనం వాడిని ఆర్గానిక్ వాడటం వల్ల ఏమవుద్దంటే పుష్కలంగా వస్తుంది. అక్కడి నుంచి 75 నుంచి 85 రోజుల మధ్యలో అప్పుడు మన కొరాజిను ఏదైనా ఇంకేదైనా తెగుల ముందు కొట్టుకోవడం వల్ల ఏమవుద్దంటే అక్కడి నుంచి 100 రోజుల వరకు గత ఏంటంటే అక్కడి నుంచి 15 రోజులు స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకంటే పురుగు కానీ ఏది రాదు అక్కడి నుంచి. మా ఇసుక నేల కాబట్టి ఏం చేద్దంటే మనం కొట్టే ఆర్గానిక్ ఎక్కువ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది 85 రోజులు వచ్చే పైరు కాడ 100 నుంచి 105 రోజుల వరకు వెళ్ళిపోద్ది ఇది. ఆ టైంలో మనకి ఎన్ని రోజులు పెంచుకుంటా పోతే మనకు అంత దిగుబడి పెరుగుతూ ఉంటుంది. మేము ఆ సిస్టమ్ మీద చేస్తున్నాం కాబట్టి మాకు ప్రతి సంవత్సరం కాడ ఎప్పుడు కాడ 10 నుంచి 12 గింటలు తక్కువ ఎప్పుడు అవ్వదు. ఇక అక్కడి నుంచి మనం ఈ కొరాజీను ఈ నెట్ ఈ కొట్టేసిన తర్వాత ఏమవుద్దంటే కొద్ది పెరిగి బాగా పైరు కాయ తయారైపోద్ది. తయారైపోయిన తర్వాత మనం అప్పుడు చూసుకోవాలి. ఇది మనం ఇంకొక 10 రోజుల్లో వస్తానగా మనం మ్యాన్ పవర్ ఉపయోగించుకుని మొత్తం కోసుకుంటూ ఉండాలి. ఇది ఈ మొత్తం మనం ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఫస్ట్ నుంచి విత్తనం వేసిన కాడి నుంచి పురుగు మందులు కానీ ఏమన్నా కొట్టుకో మనకి 20,000 పెట్టుబడి అవుద్ది. 20,000 కన్నా ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడి చాలా తక్కువ మీద తక్కువ పెడతాను. నేను 20,000 పెట్టుబడి పెడతాను కానీ 10 బస్తాలు అంటే మినిమం 7,000 గాడికి వేసుకున్న కింటాలకి 70,000 వస్తాయి. ఎకరానికి 50,000 నెట్ ప్రాఫిట్ మిగులుద్ది. అంతేగాని మనం ఎక్కువగా పెట్టుబడి పెట్టేసుకుని చేసిన రైతుకి ఇబ్బంది అవుతాం.
అందుకోసం ఏంటంటే మేము ఎక్కువగా ఆర్గానిక్ ఉపయోగిస్తా. ఆర్గానిక్ బాగా ఉపయోగిస్తాం వల్ల ఏమవుతుందంటే నాకు 20,000 పెట్టుబడి అవుద్ది, నాకు లేబర్ కానీ నూర్పుడు వర్క్ కూడా 20,000 అవుద్ది. అక్కడి నుంచి నేను 10 బస్తాల మినిమం అవుద్ది కాబట్టి మినిమంలో మినిమం 10 బస్తాలు మార్కెటింగ్ మనకి ఆల్మోస్ట్ ఆల్ గుంటూరు జిల్లా పప్పుల మిల్లోడు దాల్ మిల్లోడు ఉంటారు కాబట్టి వాళ్ళతో మనం వెళ్ళి అయ్యా నా ఈ నా 15 ఎకరాల్లో వేసాను, నా మినువులు ఇలా ఉండే, నా గ్రేడింగ్ కాడ చూసుకోనగానే వాళ్ళు కూడా అబ్బా నీ గ్రేడింగ్ చాలా బాగుందయ్యా, నీ ఇట్లాంటివి అయితే మాకు జల్లీలు వేసి తీసుకొచ్చి అప్పచెప్పాలయ్యా అంటాడు. మేము జల్లీలు వేసినా మేము ఎకరానికి వచ్చేటప్పటికి అంతా కలిసి దాని మీద వచ్చే వేస్ట్ అంతా కలిసి 10 కిలోలు ఉండదు. ఎందుకనంటే మనం కొట్టే ఆర్గానిక్ ప్రోడక్ట్ వల్ల కానీ ఈ కెమికల్ వల్ల కానీ ఏమవుద్దంటే ఎక్కువ రోజులు తీసుకువెళ్ళి కాయలు మొత్తం పుష్కలంగా తయారైపోతాయి. లాస్ట్ నెనకొచ్చే కాయల వరకు పూర్తిగా తయారైపోయి మనకు దిగుబడి ఇబ్బంది లేకుండా మనకు ఎన్ని కావాలో అంత దిగుబడి అవుద్ది. ఇది 65 రోజులు టైము. ఈ దీనికి వయసు వచ్చేటప్పుడు 65 రోజులు. ఈ 65 రోజులు కానించి కాయ కింద నుంచి పై వరకు చూడండి, కాయలు చూడండి ఒకసారి మీరు, కనీసం 100 నుంచి 150 కాయలు ఉంటాయి ఈ చెట్టుకి. ఇక్కడి నుంచి ఇంతటితో అయిపోలా, ఇది వచ్చేటప్పటికి 65 రోజులే కదా. ఇక్కడి నుంచి వచ్చే నెన భాగం చూడండి, మీరు గమనించండి ఈ నెన భాగం చూసారా, ఈ కొన నుంచి ఈ కూరం ఎంత దూరం ఉండదు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది, ఈ మధ్యలో ఎన్ని కాయలు ఉన్నాయి. అసలు మనం చెట్టుకి చామంతి పూలు చుడతాం చూసారా, ఆ టైంలో వస్తాయి ఈ గుత్తులు. ఎందుకంటే మనం ఆర్గానిక్ వాడాం కాబట్టి గుత్తులే ఊరినే మన పూలదండకు ఊరిని చుడతాం చూసారా. మీరు చుట్టారామనుకుంటారు, చూసుకోండి ప్రతి రెమ్మకు చూసుకోండి, ఇక్కడి నుంచి వచ్చే కాయలు ఉంటాయి చూసారా. ఈ ప్రతి గెత్తకి కనీసం మినిమం 8 కాయల నుంచి 9 కాయల వరకు ఉంటాయి చూడండి ఒకసారి మీరు. మేమేమో అంటించామనుకుంటాం ఏమీ లేకుండా చూసుకోండి, మినిమం 8 నుంచి 9 కాయలు కాస్తుంది. ఇక్కడి నుంచి వచ్చే గెత్తలు ఉంటాయి చూసారా, ఇక్కడి నుంచి ఒక 20 రోజులు టైం చాలు. ఈ 20 రోజుల్లో ఇక్కడి నుంచి వచ్చే మామూలు చెట్టుకి ఎన్ని కాయలు పడతాయో ఇక్కడి నుంచి 10 కాడి నుంచి 5 గెత్తలు పడతాయి. 5 10 అంటే 50 కాయలు. ఒక చెట్టుకు వచ్చేటప్పటికి మినిమంలో పండించే వాళ్ళు 50 కాయలే పండుతాయి. ఇది ఒక పొలవకే, ఈ పొలం ఎన్ని వస్తుంది ప్లస్ ఈ పొలం ఎన్ని వస్తుంది చూసుకోండి మీరు. ప్రతి రెమ్మకి ఎన్ని గెత్తలు వస్తాయో మీరు ఒకసారి గమనించుకోండి. నేనేదో 100 కాయలు అన్నాను 150 కాయలు అన్నాను కాదు, మినిమం చెప్పాను నేను. నాకైతే ఇది 200 కాయలు కాస్తాదని ఉంది, కానీ నేను మినిమంలో మినిమం ఏం చేశానంటే 100 నుంచి 150 కాయలు అని చెప్పాను. చూసుకోండి మీరు ప్రతి గింజ ఉండదు చూసారా. మనం ఆర్గానిక్ వాడాం కదా ఎక్కువగా, వాడటం వల్ల ఏం చేస్తుందంటే కాయ లోపల గింజ మినుములు ఉంటాయి చూసారా, చాలా పుష్కలంగా ఉంటాయి, చాలా చాలా నవ్వరసలే. ఏదో మన పాలిష్ పడతాం చూసారా, ఆ టైప్లో ఉంటాయి గింజల కాడ. అవి వచ్చి మనకు దిగుబడి చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఎన్ని రోజులు పెంచుకుంటా పోతే ఎంత హీలింగ్ వస్తే మనకు అంత ప్రొడక్ట్ మనకి ఎక్కువ దిగుబడి వచ్చినట్టే లెక్క. నేను ఫైనల్గా రైతులు చెప్పదలసింది ఏంటంటే, ఫస్ట్ ప్రతి రైతు కాడ ఎంచుకునేటప్పుడు మంచి ఇత్తనం ఎంచుకోవాలి. ఆ ఇత్తనం ఎంచుకున్న తర్వాత మనం ఏంటంటే ఎక్కువ ఆర్గానిక్, ఎందుకంటే మా తాతోళ్ళు 100 సంవత్సరాల దాకా బతికారు. మనం బతకాలంటే 55 నుంచి 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి మనం ఉండడానికి ఆ జబ్బు ఈ జబ్బు అని సరిపోతున్నాం. అందుకోసం ఏంటంటే మనం ప్రతి ఇంటికి ఒక ఆవు దూడ పెంచుకుని ఆర్గానిక్ వేసుకుంటే ఏంటంటే మనము మన పిల్లల్ని మన సమాజాన్ని మనం కాపాడుకుంటాం. ప్లస్ ఎందుకంటే బాగా పురుగు ఉన్నప్పుడైతే తప్పదు, ఎందుకంటే ఎవరైనా వాడాలి తప్పదు కాబట్టి. కానీ మన సమాజాన్ని కాపాడాలి, మనం ఉన్న అందరిని పెంచుకుంటూ పోవాలంటే మనం ఎక్కువగా ఆర్గానిక్ పెట్టడం వల్లే మనకి ఖర్చు బాగా తగ్గిపోద్ది, ఖర్చు బాగా తగ్గిపోయి దిగుబడి బాగా వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా రైతు సోదరులందరికీ చెప్పేది ఏంటంటే, నేను బాగా చెప్పేది ఇత్తనాన్ని ఎంచుకోండి. మనం వాడేటప్పుడు కెమికల్ లేనిది, ఎందుకంటే ఒక 65-70 రోజుల వరకు కూడా ఇక నీకు ఆర్గానిక్కే. ఇది ఆవు మూత్రం కానీ వేప నూనె కానీ ఎన్నిసార్లు కొడతామో అన్నిసార్లు కొట్టి శుభ్రంగా సస్యరక్షణ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎంత దిగుబడి వస్తుందో మనకి ప్రతి రైతుకి అర్థమైపోద్ది. ఎందుకంటే 65-70 రోజులు వచ్చేటప్పటికి 65 రోజులు వచ్చేటప్పటికి ప్రతి రైతుకి కూడా నా చేను నిండి పండిద్దని అతనికి ఒక అవగాహన వచ్చేస్తుంది. ఎక్కువగా ఆర్గానిక్ వాడటం వల్ల ఏంటంటే మన సమాజాన్ని కాపాడుకోవచ్చు, మనం అందరం బాగుండొచ్చు. ఎందుకంటే ఎక్కువగా వాడటం వల్ల ఏంటంటే ఇవాళ వచ్చే జబ్బులు కానీ చూడండి మీరు, మన పిల్లలు ఉండారు 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి జుట్టు మెరిసిపోతుంది, ఎటుకలు రాలిపోతుంది. ఏది నాకు కనీసం 45 సంవత్సరాలు, 45 సంవత్సరాలకి చూడండి ఎలా రాలిపోతున్నాయో. అలా మనం ఎందుకంటే ఎక్కువగా ఆర్గానిక్ వాడటం వల్లే మనం శుభ్రంగా ఉంటాం. దానివల్ల ఏంటంటే ఎక్కువగా ఆర్గానికే ప్రిపేర్ చేద్దాం, మనందరం సమాజాన్ని కూడా మనం కాపాడదాం.